हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल प्रभा गोपालम। ई रोज मनम प्रभा गोपालम स्विंदु कार्यक्रम लो ओका यम्मी यम्मी स्नैक आइटम चूद्दाम। अदेंटंटे मील मेकर पकोड़ी। इदी चाला टेस्टीगा उंटुंदी। दीन्नी इष्टपड़न वाळ्ळंटू एवरू उंडरु। दीनिकि कावाल्सिन पदार्थालु एंटंटे ओका पेद्द कप्पु मील मेकर तीसुकोनि दान्नि वेनेळ्ळलो वेसुकोवाली। వేనేళ్ళలో వేసుకున్నాక ఈ విధంగా పిండుకోవాలన్నమాట, వాటర్ లేకుండా। దాంట్లోకి ఒక 4 స్పూన్లు శనగపిండి, 4 స్పూన్లు కార్న్ ఫ్లోర్, 4 స్పూన్లు మైదా పిండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పకోడీ పైన వేసుకోవడానికి సన్నగా కట్ చేసిన ఆనియన్, క్యారెట్, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, వీటిలో నిమ్మరసం అలాగే salt వేసుకొని మారినేట్ చేసుకోవాలి। తగినంత salt వేసుకుంటున్నాను, అలాగే నిమ్మరసం కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటే మనం పకోడీ తయారు చేసేటప్పటికి ఈ బాగా మారినేట్ అయ్యి ఉంటాయి అన్నమాట। ఇప్పుడు పిండి కలుపుకుందాము। ఈ మీల్ మేకర్ లో మనం తీసుకున్న శనగ పిండి అలాగే కార్న్ ఫ్లోర్, నెక్స్ట్ మైదా 3 వేసుకొని కలుపుకోవాలి। పిండి ఎక్కువగా ఉండకూడదు, పైన కోటింగ్ లా మాత్రమే రావాలి మీల్ మేకర్ కి। దాంట్లో తగినంత కారము, తగినంత salt, 1 స్పూన్ గరం మసాలా, 1 పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి నెమ్మదిగా। గట్టిగా ప్రెస్ చేయకూడదు, మీల్ మేకర్ చితికిపోయేలాగా చేయకూడదు అన్నమాట। మీల్ మేకర్ కి ఇదంతా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి। దాంట్లో ఉన్న తడికే కలిసిపోతుంది, లేదంటే గనక 1-2-3 స్పూన్లు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి। ఎక్కువ వాటర్ వేయన అవసరం లేదు। ఈ విధంగా కలిసిపోవాలన్నమాట। మీల్ మేకర్ కి పైన కోటింగ్ లాగా రావాలి మనం వేసిన పిండిలు అలాగే మసాలా అంతా। ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొని మనం పకోడీని వేసుకోవాలి। ఆయిల్ బాగా వేడి అయ్యింది, మనం కలుపుకున్న మీల్ మేకర్ ని ఇలా విడివిడిగా పడేటట్టుగా పకోడీ వేసుకోవాలన్నమాట। పిండి ఎక్కువైతే ముద్దల ముద్దలా వస్తుంది, అప్పుడు క్రిస్పీగా వేగదు। దీంట్లోనే మనకి ఇష్టమైతే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు। బయట దొరికే మీల్ మేకర్ పకోడాల వాళ్ళు అలాగే వేస్తారు, కానీ మనం ఇంట్లో చేసుకునేవి ఇలా హెల్తీగా చేసుకుంటేనే బెటర్। వీటిని క్రిస్పీగా వేగే వరకు వేయించుకొని తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి మీల్ మేకర్ పకోడీ చాలా టేస్టీ టేస్టీగా రెడీ అయిపోతుంది। ఈ విధంగా వేగిపోయాయి, వీటిని ఒక పేపర్ నాప్కిన్ లో వేసుకొని తర్వాత సర్వ్ చేసుకుందాం। నేను సర్వింగ్ ప్లేట్ లో వేసుకున్నాను। ఇప్పుడు ఇలా వేసుకున్న మీల్ మేకర్ పకోడీ పైన కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి। కొంచెం చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకొని దానిపైన మనం ఆల్్రెడీ రెడీ చేసుకున్నాం కదా ఆనియన్ ముక్కలు, ఇవన్నీ వీటిని వేసుకోవాలన్నమాట। వీటితో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని ఎక్కువ ఆనియన్, క్యారెట్, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కదా। రెడీ అయిపోయింది మీల్ మేకర్ పకోడీ, చూసారా చాలా యమ్మీగా కనిపిస్తుంది। మీరంతా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి। నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ।